హలో అండి, ఆంధ్ర ప్యారిస్ రుచులకి స్వాగతం. హాయ్ అండి, మీరు ఎప్పుడన్నా చికెన్లో ఉలవచారు వేసుకొని ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఈరోజు వీడియో చూడండి, నేను మీకు ఉలవచారు చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ నేను 750 గ్రాములు చికెన్ తీసుకున్నాను. ఈ చికెన్ని 5-6 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. అలాగే మనకు కావాల్సింది కారం, పసుపు, పెరుగు, అల్లం చిన్నులపై పేస్ట్, ఉలవచారు, గరం మసాలా, ధనియాల పొడి. ఇక్కడ నేను ఆల్రెడీ మ్యారినేట్ చేసేసి పెట్టుకున్నాను. ఏమేమి వేసానో, ఎంత వేసుకున్నానో చెప్తాను చూడండి. కారం 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, పెరుగు 2 టీ స్పూన్లు, అల్లం చిన్నులపై పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు 2 టీ స్పూన్లు, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్ వేసేసుకొని దీన్ని ఒక అరగంట పాటు మనం పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పాన్ పెట్టేసి ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇవి వేడైన తర్వాత పచ్చిమిరపకాయ వేసుకోవాలండి. ఇక నేను 3 వేసుకున్నాను. 3 అనేం లేదు, మీరు 4 కానీ 5 కానీ వేసుకోవచ్చు. ఉల్లిపాయలు 2 చీలికలుగా కట్ చేసి వేసుకున్నాను. ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా వేగిపోవాలండి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. బాగా వేగిపోయిన తర్వాత ఇందులో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా వేసేసుకుందాము. ఇప్పుడు ఇందులో ఇంకొక 2 టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేసుకుందాము. మీరు చూసి యాడ్ చేసుకోండి. మీ స్పైసీకి తగ్గట్టు మీరు ఎంత కారం తింటారో అంత యాడ్ చేసుకోండి. ఒకసారి బాగా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలండి. తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు, అలాగే గుప్పెడు కొత్తిమీర ఆకులు వేసుకున్నాను. ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. తర్వాత ఇందులోనే 1 కప్పు ఉలవచారు. ఈ ఉలవచారు యాడ్ చేయడం వల్ల మనకి చికెన్ అనేది టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే డెఫినెట్గా ట్రై చేయండి ఒకసారి. ఇందులో ఇందాక మనం మ్యారినేట్ పెట్టుకున్నప్పుడు ఉప్పు వేసుకున్నాం కదండి, చూసి వేసుకోండి. అంతే మూత పెట్టేసుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. చూసారా ఇలా వస్తుంది మన గ్రేవీ అనేది. మీకు గ్రేవీ ఏ కన్సిస్టెన్సీలో కావాలో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. మీకు థిక్గా కావాలంటే మరి కాసేపు పొయ్యి మీద అలా వదిలేసేయండి. చివరిగా స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం కొత్తిమీర చల్లుకుందాము. అంతేనండి, మన ఉలవచారు చికెన్ రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా సింపుల్ కదా, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అసలు ఉలవచారు వేసామని కూడా అనిపించదండి. ఉలవచారు తినని వాళ్ళకు కూడా పెట్టొచ్చు ఇది. సో ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. సో ఇదండి ఈ వీడియో, కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ చేసుకోండి. నెక్స్ట్ పక్కనే గంట సింబల్ అనేది ఉంటుంది, అది ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో మరి ఈ రెసిపీ అనేది మీకు ఎలా అనిపించిందో ఇంట్లో ట్రై చేసి నాకు తప్పకుండా కింద కామెంట్ బాక్స్లో తెలపండి. ఓకేనా, మరి ఉంటాను, నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.